2021 రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో పెను మార్పులు కనిపించాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించడంతో కేడర్లో జోష్ పెరిగింది. తెలంగాణ కాంగ్రెస్ సారథిగా ఎన్నికైన రేవంత్ వస్తూనే దళిత గిరిజన దండోరా సభలతో హీటెక్కించారు. పార్టీలో ఓ ఊపు తీసుకొచ్చారు. వచ్చే ఎన్నికల కోసం కీలక నేతల్ని కలుపుకుని పోతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతల నుంచి కాస్త వ్యతిరేకత ఉన్నప్పటికీ పార్టీలో రిపేర్లు చేస్తూనే అధికార పార్టీపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అయితే రేవంత్ పీసీసీగా ఎన్నికైన తర్వాత వచ్చిన తొలి ఉప ఎన్నికలో మాత్రం కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్లా పడింది. గతంలో ఎన్నడూ లేనంతగా హుజూరాబాద్లో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతవ్వడంతో పార్టీలో అలజడి రేపింది. రేవంత్ ఇంటా బయట తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ బీజేపీల నుంచి కాంగ్రెస్ గట్టి పోటీ ఎదుర్కొంటోంది. అధికారంలో ఉన్న రెండు పార్టీలను రేవంత్ టీం రానున్న కాలంలో ఏ విధంగా ఢీకొంటుందనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.